పెందుర్తి మధ్యాహ్నం పెందుర్తి మండలం నుంచి వచ్చాను. ఎప్పుడూ పాదయాత్రలో తిరిగారు. పాదయాత్రలో మా ఊరు వచ్చి సరిపెళ్ళి, పెందుర్తి పక్కన సరిపెళ్ళి, సరిపెళ్ళి వచ్చి నా తల మీద చెయ్యేసి, అమ్మ ఇప్పుడు వరకు మీరు అన్యాయం అయిపోయారు, ఇంక ఇటు పైన నన్ను గెలిపించండి, నేను వచ్చినట్టయితే మీకు 8500, నేను ఎక్కిన వెంటనే మీకు 8500 మీకు జీతం చేస్తామని అన్నారు. ఆ జీతం లేదు. ప్రతి సంవత్సరం ఉన్న దీని మీద ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు వచ్చిందంటే పిల్లలకి ఓ పావలు, ఓ 30 పైసలు, ఒక 40 పైసలు పెంచేవారు. ఈ 4 సంవత్సరాలు బట్టి అవి పెంచాలేదు, ఇది లేదు. చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు నేను 3000 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాను, ఆ 1000తో పాటు 3000 రూపాయలు జీతం చేస్తామమ్మా అని చెప్పారు. అప్పుడు అతను పెట్టిన అమలు, అతను అమలు పెట్టేసి దిగిపోయారు. ఇతను అది పెట్టాడు, ఇతను స్వయంసిద్ధంగా పెట్టలేదు మాకు. అతను ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్టు వచ్చిందంటే పిల్లలకు 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, 60 పైసలు వరకు కూడా పెరిగింది. ఈ 4 సంవత్సరాలు 8 నెలలు బట్టి రూపాయి పెరగలేదు. చంద్రబాబు నాయుడు చేసింది అదే నడుగుతుంది. 10 మంది పేరెంట్స్ రప్పిస్తారు, తూస్తారు కూరగాయలు, అమ్మా ఈ తేవి చాలేదు, మీరు ఎలా వండుతారని టీచర్లు ఎగరొప్పడం, పేరెంట్స్ అయితే అడిగించడం, సచివాలయం వాళ్ళు వస్తారు ఫోటో తీస్తారు, ఏటి బాగున్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఏటిచ్చిందని అడగడం లేదు, మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. టైం అయ్యేసరికి, కట్ట నెల అయ్యేసరికి గుడ్లు వచ్చేస్తాయి. అవి కుళ్ళిపోని ఇవ్వండి, మంచి ఇవ్వండి, గుడ్లు వచ్చేస్తాయి, చక్కీలు వచ్చేస్తాయి. ముక్కపోయినా పర్వాలేదు, చక్కీలు వచ్చేస్తాయి. రాగి పిండికి పురుగులున్నా పర్వాలేదు, అవి వచ్చేస్తున్నాయి. మేము చేసుకెళ్ళిపోవాలా, మేము చేసుకెళ్ళిపోవాలా? అందులో పురుగు కనిపించింది అనుకో, ఏది మా ఇంట్లోంచి ఏదో తెచ్చిపెట్టినట్టు పురుగులున్నాయమ్మా అంటున్నారు. ప్రభుత్వం ఏటి పంపించింది అన్నది మేషలకి అవసరం లేదు, పేరెంట్స్కి లేదు, సచివాలయంలో సంబంధికి అవసరం లేదు, ఎవరికీ లేదు. లేని కొన్ని టార్చర్ అంతా మధ్యాహ్నం భోజనం పథకం వండిన వాళ్ళకు మాత్రమే. ఇన్ని టార్చర్లు పెట్టిన వాళ్ళు కనీసం సంవత్సరానికి 500 పెంచినా మాకు కష్టం అని పెంచి చెప్పాను. 200 రూపాయలు టమాటా అండి వండేటప్పుడు, ఏంటి 200 అయిపోయింది టమాటా, ఈ వారాన్ని కొంచెం తగ్గించేస్తాం అమ్మ, మా ఉద్యోగాలు పోతాయమ్మా, సార్లు టీచర్లను వాళ్ళు ఉద్యోగాలు పోతాయనేసి చాలా తేడా అండి. ఎందుకండి, అమ్మఒడి వేశాడు తొలి రోజు, అమ్మఒడి వేశాడు మర్నాడు 200 అయిపోయింది కందిపప్పు, తొలినాడు ఇది దీనికి వ్యవసాయ వాళ్ళకి డబ్బులు వేస్తారు, మర్నాడు నూనె ప్యాకెట్ మేము పుట్టారు 200 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ అయిందంటే ఎందుకండి? 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఏంటండి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు దేని పెట్టాడు, పెట్టిన ఫలితమే ఉంది. వేస్తున్నాడు అమ్మఒడి వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు. ఒకవైపు 1 రూపాయి వేస్తున్నాడు, రెండో పక్క 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఇంకా అసలు జగనానికి కూడా తెలియడం లేదు, జగనాన్ని ఏదో పెట్టేశాడు, జగనాన్ని ఇచ్చేస్తున్నాడు, ఈ పథకాలు పెట్టాడు. ఏ ఒక్కరికైనా ఏదైనా సంక్షేమ పథకం ఏదైనా చూపించారా? ఏదైనా ఇన్ని పథకాలు వేసినా కానీ ప్రజలు అయితే అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి లేదుంది. ఏంటుంది అప్పుల పాలు, ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా 5 లక్షలు 6 లక్షలు అప్పు చూపెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడి నుంచి వస్తుందండి? ఏంటండి మాకు చేస్తాడు? కనీసం పిల్లలకు ఒక 10 పైసలనే పెంచాడా? ఇంత రేట్లు పెరిగిపోయి, ఇన్ని రేట్లు పెరిగిపోయి, టమాటీ పెరిగిపోయింది, ఉల్లిపాయ పెరిగిపోయింది, నూనె పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయి, ఇవన్నీ పెరిగిపోయి. పని చెత్త పనులు అవన్నీ పక్కన పెట్టండి. మా వరకు మేము స్కూల్లోని ఇన్ని వండుతున్నాం, ఇన్ని కొన్ని తెచ్చి పెడుతున్నాం, ఏం చేస్తున్నారండి? ప్రభుత్వం ఎక్కడుందండి? ఇప్పటికైనా సరే వాళ్ళ ఇంట్లోని ఎంత ఖర్చు అవుతుందన్నది లేదు. గ్యాస్ సిలిండర్ మేము అడిగాం, మేము అడిగాం 1200 ఉండండి అమ్మా, గ్యాస్ మీద వండితేనే ఫోటోలు తీస్తాం, ఆ ఫోటో తీయకపోతే ఆ రోజు మేము వండట్లేనట్టే, ఆ రోజు వండట్లేనట్టే ఆ ఫోటో లేకపోతే ఏడుదండి ఇది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని
మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళకి ఏమైనా న్యాయం చేసి మాకు 10,000 రూపాయలు జీతం చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించి పిల్లడో కంటికి 20 రూపాయలు చేస్తే మళ్ళీ వస్తాడు. లేదంటే 85,000 మందివి మా ఓలి మధ్యాహ్నం భోజనం పథకం వండిన వాళ్ళు మాత్రమే. మా వెనకాతల మా తల్లిదండ్రులు, మా పిల్లలు, మా అన్నదమ్ములు అవన్నీ ఉన్నాయి. ఎవ్వరు ఇది ఏమైనా న్యాయం చేసి మేము అనుకున్నదే వేసినట్టయితే మళ్ళీ వస్తాడు. లేదంటే ఒక అవకాశం ఉన్నాడు కదా, ఇంకా అవకాశం లేదే లేదు. ఎలాగొచ్చాడో అలాగే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అది మట్టుకి వాస్తవంగా మా మధ్యాహ్నం భోజనం పథకం మా ఎండి అమ్మని వాళ్ళు అందరివి ఒకటే మాట మీద ఉన్నాము. అదే మాట మీద మేము ఇచ్చేస్తాం. తిన్నంగా ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. ఒక అవకాశం అన్నాడు, ఒక అవకాశం ఇచ్చాము, ఆ అవకాశం నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ 85,000 మందికి ఇంకొక 85,000 మంది లెక్క అయ్యండి. మా ఇంట్లో వాళ్ళు, మా భర్తలు, మా పిల్లలు, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ కలిసి ఎవ్వరూ ఎగిరు. ఎలాగొచ్చారో అలాగా తిన్నంగా చక్కగా మర్యాదభరితంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వచ్చే ప్రసక్తి అంటూ లేదు. ఈ గవర్నమెంటే కాదు, వచ్చే గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా చెప్తే, మాకు ఏదైనా న్యాయం చేసి మాకు హామీ ఇస్తే, మాకు ఎవరైతే హామీ చేసి ఎక్కి నిలబెట్టి మాకు ఏదైనా అవకాశం చేశారనుకోండి మేము ఓటేస్తాం. లేదు అంటే 3,000 ఇస్తాం, 4,000 ఇస్తాం. ఈ చుట్టూ డబ్బులు కూడా ఎవరు తీసుకోకూడదు. 1,000 రూపాయలు అది ఓట్లు కాట్లకి ఇస్తారు కదా, మన ఊర్లో అంటుంటారు కదా, ఆ ఎదవలు వెనకాతలు ఎదలు తిరుగుతారు కదా, అలా 10,000 తెచ్చుకొని మనకు ఒక 5,000 ఇచ్చి అలా చేస్తారు. అలాటోళ్ళతో బట్టి ఒక రూపాయి తీసుకోకుండా మనం న్యాయంగా నిలబడి కట్టడిగా నిలబడితే మనం రేపు పొద్దున్న ఏదైనా చేసుకోగలిగే ఇది ఉంటుందండి.